రండి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు, ప్రతిష కేఆర్ఎండి ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, తప్పకుండా రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీ వేదికగా తప్పకుండా కృష్ణా జలాలకు సంబంధించిన నీటి వాటాల విషయంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విషయంలో ఇటీవల తీసుకున్న నిర్ణయాల విషయంలో తప్పకుండా పూర్తి స్థాయిలో చర్చించేందుకు తాము సిద్ధమని ఈరోజు వివిధ వేదికలపై ప్రకటించిన సందర్భం స్పష్టంగా కనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల కేఆర్ఎండికి సంబంధించిన వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కేఆర్ఎండికి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులు అప్పగించడంపై రాష్ట్రంలోని రైతాంగం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఇది రాష్ట్ర రైతులకు సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతీయడం అలాగే రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతాంగానికి, మరి ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతాంగానికి నష్టం జరుగుతుందని భారత రాష్ట్ర సమితి స్పష్టం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలు తప్పకుండా ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధము, రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్కు తాము స్వీకరిస్తున్నామని కూడా స్పష్టం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి అలాగే కృష్ణపై గత 9 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో అనేక కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టడమే కాదు అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఒక కార్యాచరణతో ఒక పటిష్టమైన ప్రణాళికతో అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్ళింది. కాబట్టి రాష్ట్రంలో వ్యవసాయం అనేది ఈరోజు సంతోషంగా మారింది. గతంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో పూర్తిగా సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కేవలం 9.5 ఏళ్ల కాలంలో సంతోషంగా మార్చి దేశంలోనే తెలంగాణ వ్యవసాయ విధానం అనేది ఒక అత్యున్నతమైన విధానంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ స్పష్టం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో రాష్ట్రానికి సంబంధించి కేఆర్ఎండి కీలకమైన ప్రాజెక్టులు కేఆర్ఎండికి అప్పజెప్పడం, రివర్ బోర్డులకు అప్పజెప్పడం అంటే రాష్ట్ర ప్రయోజనాలను, అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతీయడం. ఇది పూర్తిగా ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం గుప్పిట్లోకి వెళ్తే ఇక రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి అవసరాలు కావచ్చు, విద్యుత్ అవసరాలు తీర్చడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి అని వారంతా కూడా స్పష్టం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. కేంద్రం గతంలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఒత్తిడి తెస్తే తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సహించే ప్రసక్తే లేదు, తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తామని అనేక సందర్భాల్లో చెప్పామని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో కీలకమైన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా స్పష్టం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే అన్నిటికంటే ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా కేఆర్ఎండిపై అలాగే ప్రాజెక్టులపై తెలంగాణకు సంబంధించిన నదీ జలాల పరిరక్షణలో ఏ పార్టీ వైఖరి ఏంటి, ఏ పార్టీ ఈ రైతుల ప్రయోజనాలను కాపాడింది, ఈ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసింది ఎవరు అనే దానిపై తప్పకుండా సమగ్రంగా చర్చించేందుకు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం, సన్నద్ధంగా ఉన్నాం, ఎప్పుడు సమావేశాలు పెట్టినా తాము రెడీగా ఉంటామని ఈరోజు మంత్రులు హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డితో పాటు అనేక కీలకమైన నేతలందరూ కూడా తమ వైఖరిని, పార్టీకి సంబంధించిన వైఖరిని కూడా స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.